జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల ఫలితాల సరళిని మా ప్రతినిధి రంగారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉత్కంఠ వీడింది ఉద్రిక్తతల నడుమ హోరా హోరీగా జరిగిన బల్దియా పీఠం ఎవరిదో తేలిపోయింది బల్దియా పీఠాన్ని తెరాస మరోసారి కైవసం చేసుకుంది గ్రేటర్ హైదరాబాదులో మొత్తం ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించున్నటువంటి మహానగరపాలక ఎన్నికల్లో తెరాసాకు యాభై ఎనిమిది చోట్ల విజయం వరించింది అదేవిధంగా భాజపా నలభై ఏడు చోట్ల ఎంఐఎం నలభై రెండు చోట్ల విజయం దిశగా కొనసాగుతుంది కాంగ్రెస్ కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే బోని కొట్టింది ఇకపోతే ఈ గ్రేటర్ ఎన్నికల్లో పార్లమెంటు వారీగా అసెంబ్లీ వారీగా ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఆధిక్యత సాధించింది మంత్రులు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీని ఓటర్లు ఆదరించారన్న విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండగా మొదటగా మనం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం నలభై డివిజన్లలో ఎన్నికలు జరగగా అధికార తెరాస పార్టీ పంతొమ్మిది చోట్ల అదేవిధంగా ఎంఐఎం ఎనిమిది చోట్ల భాజపా పదమూడు చోట్ల విజయం సాధించింది అయితే ఈ పార్లమెంట్లో మళ్ళీ మనం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒకసారి ఏ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధించిందో చూద్దాం మొదటగా తెరాస ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థులు నలుగురు విజయం సాధించగా అనూహ్యంగా ఎంఐఎం రెండు చోట్ల భాజపా ఒక చోట విజయం సాధించారు ఇక మనం ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి ఉప సభాపతి పద్మారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పద్మారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు ఐదుకు ఐదు తెరాస సునాయాసంగా విజయం సాధించింది అటు తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక కీలక నియోజకవర్గం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ లేని గ్రేటర్ ఎన్నికలు అంటూ లేవని మనం చెప్పవచ్చు అలాంటి సన్నత నగర్ నియోజకవర్గంలో తెరాస ఎలాంటి విజయం సాధించిందంటే టెరాసా భాజపా ఇక్కడ పోటా పోటీగా విజయం సాధించాయి మొత్తం ఆరు డివిజన్లకు గాను మూడు చోట్ల తెరాస మూడు చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు సనత్ నగర్ తర్వాత మరొక కీలక నియోజకవర్గం ముషీరాబాద్ ముషిరాబాదులోని మొత్తం ఆరు డివిజన్లకు గాను ఆరు చోట్ల కేవలం ఒకే ఒక్క స్థానంతో తరాస సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఐదు చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు అయితే ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భాజపా జాతీయ నేత లక్ష్మణ్ గతంలో ప్రాతినిధ్యం వహించారు సో ఇప్పుడు భాజపా జాతీయ నేత లక్ష్మణ్ తన ప్రభావాన్ని చూపెట్టారని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఐదు చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం తెరాస వెనకబడింది ఇక ముషీరాబాద్ తర్వాత మరొక నియోజకవర్గం అంబర్పేట అంబరపేట గురించి కూడా మరోసారి చెప్పాల్సి ఉంటుంది గతంలో మూడు మూడుసారు అంబర్పేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయం సాధించారు అయితే గత ఎన్నికల్లో తను ఓటమి చెందిన తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా గెలిసి ప్రెసిడెంట్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు కానీ అంబర్పేట నియోజకవర్గంలో ప్రజెంట్ ఫలితాలు ఎలా ఉన్నాయి అక్కడి ఓటర్లు ఎవరిని విజయం సాధించారో మనం చూద్దాం అంబరపేట నియోజకవర్గంలో మొత్తం ఐదు డివిజన్లకు ఎన్నికలు జరగగా తెరాస రెండు చోట్ల భాజపా మూడు చోట్ల విజయం సాధించింది తెరాస భాజపా మధ్య ఈ అంబరపేట నియోజకవర్గంలో హోరాహోరీగా సాగిందని మనం చెప్పుకోవచ్చు అంబరపేడ తర్వాత మరొక కీలక నియోజకవర్గం ఖైరతాబాద్ ఖైరతాబాద్లో దానవ్ నాగేందర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు దానో నాగేందర్ కన్నా ముందు చింతల రామచంద్రారెడ్డి భాజపా నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే చింతలను ప్రజలు ఆదరించారా దానవ్ నాగేందర్ వైపే నిలబడ్డారా అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఖైరతాబాదులో ఐదు అస్సం డివిజన్లకు గాను నాలుగు చోట్ల తెరాస అభ్యర్థులు విజయం సాధిస్తే కేవలం ఒకే ఒక్క చోట భాజపా విజయం సాధించింది ఖైరతాబాద్ తర్వాత మరొక నియోజకవర్గం నాంపల్లి నాంపల్లి నుంచి ఎంఐఎం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు కాను ఆరుకు ఆరు ఎంఐఎం విజయం సాధించి క్లీన్ స్విప్ చేసింది ఇక్కడ అధికార తెరాసకు కానీ భాజపాకు కానీ ఓటర్లు ఆదరించలేదు ఇక పార్లమెంటు వారీగా సికింద్రాబాద్ నియోజకవర్గం తర్వాత మనం చూడాల్సిన మరొక కీలక నియోజకవర్గం పార్లమెంటరీ వారీగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి విషయానికి వస్తే ఇది దేశంలోనే అత్యంత పెద్దదైన లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి పరిధిలో మొత్తం నలభై ఆరు డివిజన్లు ఉండగా ఇక్కడ అధికార తెరాస ఇరవై ఆరు చోట్ల భాజపా పద్దెనిమిది చోట్ల కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది గతంలో మల్కాజ్గిరిలో ఏమాత్రం కూడా బా ప్రాతినిధ్యం లేనటువంటి భాజపా అనూహ్యంగా పుంజుకొని మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో పద్ పద్దెనిమిది డివిజన్లలో విజయం సాధించారు ఆ పార్టీ అభ్యర్థులు మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి ఈ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటగా కేపి వివేకానంద తెరాసా నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అక్కడ మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా ఏడు చోట్ల తెరాస అభ్యర్థులు అవలీలగా విజయం సాధించారు నువ్వా నీనా అన్నట్లు పోటీ ఇస్తుందని భావించిన భాజపా కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది అయితే కుత్బుల్లాబాద్ నియోజకవర్గంలో కూన శ్రీశైలం గౌడ్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కానీ ఆయన ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోయారు కోనసీశైలం గౌడ్ స్వయాన తమ్ముడు పోటీ చేసిన చోట కూడా ఓడిపోవడం జరిగింది మల్కాజ్గిరి తర్వాత మరొక నియోజకవర్గం కోకట్పల్లి కోకట్పల్లి నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్లు ఉండగా ఏడు చోట్ల తెరాస అభ్యర్థులు విజయ దున్ను మోగించారు కేవలం ఒక్క స్థానంతో మాత్రమే భాజపా సరిపెట్టుకుంది మాధవరం కృష్ణారావు కోకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రెండోసారి ఓటర్లు కృష్ణారావు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని తెరాసానే విజయం వరించేలా చేశారని మనం చెప్పుకోవచ్చు ఇక కోకట్పల్లి తర్వాత మరొక నియోజకవర్గం ఉప్పల్ ఉప్పల్ నియోజకవర్గ పరిస్థితులు కాస్త భిన్నంగా కనపడ్డాయి ఓటర్లు కాస్త విభిన్న తీర్పునిచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఉప్పల్ డివిజన్లో మొత్తం పది డివిజన్లు ఉండగా తెరాస ఆరు చోట్ల భాజపా రెండు చోట్ల కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది ఈ నియోజకవర్గం నుంచి ప్రజెంట్ బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే వారి సతీమణి పోటీ చేసిన అప్సీగూడ డివిజన్ మాత్రం అనూహ్యంగా భాజపా విజయం సాధించింది ఉప్పల్ తర్వాత మరొక కీలక నియోజకవర్గం అనూహ్యంగా ఈ ఎన్నికల్లో భాజపాను వరి పూర్తి స్థాయిలో ఓటర్లు పట్టం కట్టినటువంటి నియోజకవర్గం ఎల్బీ నగర్గా మనం చెప్పవచ్చు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పదకొండు డివిజన్లో ఎన్నికలు జరగగా కేవలం పదకొండుకు పదకొండు చోట్ల తెరాస అభ్యర్థులు విజయం సాధించినట్లుగా మనకు తెలుస్తుంది ఎల్బీ నగర్ నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే ఆ తర్వాత తెరాసలో చేరటం జరిగింది తెరాసాలో చేరినా కూడా వారికి ప్రయోజనం చేకూరినట్లుగా కనబడటం లేదు పదకొండుకు పదకొండు డివిజన్లలోనూ ఇక్కడ భాజపా అభ్యర్థులు విజయం సాధించారు ఎల్బీనగర్ నియోజకవర్గంపై భాజపా పూర్తి స్థాయి పట్టు సాధించిందని మనం చెప్పవచ్చు ఇక ఎల్బీ నగర్ ఉప్పల్ ఇలా మల్కాజ్గిరి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మరొక నియోజకవర్గం చేవెళ్ల చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి తెరాస ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీగా చేవేళ్ల పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాలు జిహెచ్ఎంసీలో ఉన్నాయి చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి షేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం చూద్దాం ఇది అత్యంత పెద్ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా షేర్లింగంపల్లి నుంచి గాంధీ రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలోనే మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నటువంటి డివిజన్ కూడా ఉంది ఇక్కడ తెరాస ఎలాంటి విజయాన్ని నమోదు చేసింది అంటే తెరాస పదికి తొమ్మిది చోట్ల విజయం సాధించి తిరుగులేదని నిరూపించుకుంది కేవలం భాజపా ఒకే ఒక్క స్థానంలో ఇక్కడ విజయంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక అటు తర్వాత రాజేందర్ నగర్ రాజేందర్ నగర్లో ప్రకాష్ గౌడ్ మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎవరు విజయం సాధించారో ఒకసారి చూద్దాం ప్రకాష్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజేందర్ నగర్లో ఐదు డివిజన్లకు ఎన్నికలు జరగగా అనూహ్యంగా భాజపా మూడు చోట్ల ఎంఐఎం రెండు చోట్ల విజయం సాధించింది ఈ రాజేందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రకాష్ గౌడ్ తమ్ముడు ప్రేమ్ దాస్ గౌడ్ పోటీ చేసినటువంటి మైలార్ దేవరపల్లి కూడా తెరాస ఓడిపోవటం జరిగింది ఇక దీని తర్వాత మనం చూడాల్సిన నియోజకవర్గం మరో మంత్రి రాష్ట్ర మంత్రి సవిత ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహేశ్వరం మహేశ్వరంలో పరిస్థితి ఒక్కసారి చూసి మహేశ్వరంలో రెండుకు రెండు చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు ఇది ఇప్పటి వరకు మనం చూసినటువంటి పార్లమెంటు కాన్స్టిట్యున్సీల వివరాలు మరిన్ని వివరాలు చిన్న విరామం తర్వాత తెలుసుకున్నాం మనం ఇప్పటి వరకు సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉందో చూసాం ఇటు తర్వాత మరొక అత్యంత కీలక పార్లమెంటరీ స్థానం హైదరాబాద్ హైదరాబాద్ అసెంబ్లీ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని చోట్ల విజయం సాధించింది ఏ పార్టీని ఓటర్లు వరించారు ఎంఐఎంకు తిరుగు లేనటువంటి హైదరాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారో మనం చూస్తే మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నలభై నాలుగు డివిజన్లకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు నలభై మూడు డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి వెలువడిన ఫలితాల్లో ఎంఐఎం ముప్పై ఒక్క చోట్ల విజయం సాధించి తమకు తిరుగు లేదని మరోసారి నిరూపించుకుంది అయితే కేవలం గతంలో హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంతా పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా పాతబస్తీ పరిధిలో ఎక్కువగా విస్తరించి ఉంది ఈ పార్లమెంటు పరిధిలో గతంలో మూడు డివిజన్లో మాత్రమే భాజపా అభ్యర్థులు విజయం సాధించగా ఈసారి అనూహ్యంగా పదకొండు చోట్ల విజయం సాధించారు అదేవిధంగా తెరాస కూడా ఒక చోట విజయం సాధించారు నియోజకవర్గాల వారీగా మనం ఒకసారి పరిశీలిస్తే అహ్మద్ బలాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మలక్కపేటలో మూడు పార్టీలు అంటే ఎంఐఎం భాజపా పోటాపోటీగా ఇక్కడ గెలుపొందటం జరిగింది ఎంఐఎం నాలుగు చోట్ల భాజపా రెండు చోట్ల విజయం సాధించాయి మలకపేట తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక నియోజకవర్గం చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్టకు ప్రత్యేకత ఏంటంటే చాంద్రాయనగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ తెరాస శాసనసభ పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఏడు చోట్ల ఎన్నికలు జరగ ఆరు చోట్ల ఫలితాలు ఏర్పడ్డాయి వెలువడిన ఆరు చోట్ల ఎంఐఎం అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధించారు చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి గెలుపొందిన డివిజన్ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ కూడా వచ్చిందని మనం చెప్పవచ్చు చాంద్రాయనగుట్ట తర్వాత మనం చూడాల్సిన మరొక నియోజకవర్గం చార్మినార్ చార్మినార్ నుంచి కూడా ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యేనే ఉన్నారు చార్మినార్లో ఉన్నటువంటి ఐదు డివిజన్లకు గాను నాలుగు చోట్ల ఎంఐఎం భాజపా ఒక సీట్లో మాత్రమే విజయం సాధించి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దీని తర్వాత లోక్ శాసనసభలో కేవలం రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది భాజపా ఆ స్థానమే గోశామహల్ నియోజకవర్ గో గోషా హాల్లో ఇప్పుడు జరిగిన రెండేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో భాజపా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో మనం ఒకసారి చూద్దాం గోశ్యామహల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా ఆరింట్లో ఐదు చోట్ల భాజపా విజయం సాధించింది భాజపా ఐదు చోట్ల విజయం సాధించడంతో ఎమ్మెల్యే సింగ్ మరోసారి తిరుగులేదని నిరూపించుకున్నారు ఇక్కడ ఎంఐఎం కేవలం ఒక స్థానంతో మాత్రమే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది జనరల్గా పాత బస్తీ అనగానే ఎంఐఎం భాజపా మధ్య ఊరిగా ఉంటుంది గోశామహల్ అసెంబ్లీ పరిధిలో కూడా ఎంఐఎం ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని పట్టుదలతో కృషి చేసింది కానీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇక గోశామహల్ నియోజకవర్గం తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరొక నియోజకవర్గం కార్వాన్ కార్వాన్ అసెంబ్లీ స్థానం పరిధిలో మొత్తం ఏడు డివిజన్లకు ఎన్నికలు జరగ్గా ఐదు చోట్ల ఎంఐఎం రెండు చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు కార్వాన్ తర్వాత మరొక అసెంబ్లీ స్థానం గురించి చెప్పుకుందాం ఏకత్పుర అసెంబ్లీ స్థానంలో మొత్తం ఏడు డివిజన్లకు ఎన్నికలు జరగగా ఇక్కడ కూడా ఎంఐఎం ఐదు చోట్ల తెరాస సారీ భాజపా రెండు చోట్ల విజయం సాధించింది ఇలా పాతబస్తీ సి హైదరాబాద్ పార్లమెంటరీ పరిధిలోనూ భాజపా పదకొండు చోట్ల విజయం సాధించి ఎంఐఎంకు ధీటుగా నిలబడిందని మనం చెప్పుకోవచ్చు మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో నువ్వా నీనా అన్నట్లుగా సాగిన ఈ ఫలితాలను చూస్తే ఇప్పటి వరకు తెరాస యాభై ఆరు చోట్ల ఎంఐఎం నలభై రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ నలభై తొమ్మిది చోట్ల కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది ఈ ఫలితాల్లో అనూహ్యంగా భాజపా పుంజుకుందని మనం చెప్పవచ్చు గతంలో కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు చోట్ల మాత్రమే భాజపా విజయం సాధించి ఇప్పుడు నలభై తొమ్మిది చోట్ల విజయం సాధించడం విశేషంగా చెప్పవచ్చు ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల వారి ఫలితాల విశ్లేషణ